ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఇటీవల ఏ భారతీయ ప్రదేశం చోటు దక్కించుకుంది తాజాగా యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో నోబెల్ అవార్డు గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ చోటు దక్కించుకుంది ఇప్పటివరకు భారతదేశంలో యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు నలభై ఉన్నాయి తాజాగా నలభై ఒకటవ ప్రదేశంగా శాంతినికేతన్ దక్కించుకుంది ఓకేనా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో శాంతినికేతన్ చూడదక్కించుకుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఓకేనా నలభై ఒకటి ప్రదేశాలు మొత్తంగా అయితే ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలు ఉన్నాయి భారతదేశం నుంచి నలభై ఒకటి ప్రదేశాలు ఉన్నాయి నలభై ఒకటి నలభైవ ప్రదేశం ఏంటంటే రామప్ప దేవాలయం మన తెలంగాణలో గల రామప్ప దేవాలయం నలభైవ ప్రదేశంగా వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ యశోభూమి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మరియు ఎక్స్పో సెంటర్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు సో మనకు యశోభూమి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని ఇటీవల చూసుకున్నట్టయితే న్యూఢిల్లీలో ఢిల్లీ రాష్ట్రంలో అయితే నిర్వహించడం జరిగింది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఓకేనా యశోభూమి ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్ని ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పిఎం విశ్వకర్మ యోజన కోసం దరఖాస్తు చేయడానికి సూచించిన కనీస కనీస వయసు ఎంత సో ఏదైతే మనకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకం ఉందో పిఎం విశ్వకర్మ యోజన కోసం దరఖాస్తు చేయడానికి మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు అనమాట కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ పిఎం విశ్వకర్మ యోజనకైతే అప్లై చేసుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మనకు ఐదు శాతం వడ్డీని తీసుకున్న వాళ్ళు కట్టాలి ఎనిమిది శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అనమాట ఒక ఒక లక్ష రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఎయిటీన్ మంత్స్ కొరకు సో దాంట్లో ఫైవ్ పర్సెంట్ వడ్డీని ఎవరైతే అర్హులు ఉన్నారో వారు కట్టాలి ఎయిట్ పర్సెంట్ వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి పిఎం విశ్వకర్మ యోజన అప్లై చేయడానికి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ఆసియా కప్ను గెలుచుకున్న టీం ఏది సో అందరు తెలిసిందే ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టైటిల్ను భారత్ గెలుచుకుంది ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి భారత్ గెలుచుకోవడం జరిగింది ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ టైటిల్ను ఈ విధంగా ఆసియా కప్ను గెలుచుకోవడం భారతదేశానికి భారత క్రికెట్ జట్టుకు ఎనిమిదవసారి అత్యధికంగా ఎనిమిది సార్లు గెలుచుకుంది భారతదేశం ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్లో ఏ టీం పైన గెలిచింది శ్రీలంక పైన గెలిచింది నెక్స్ట్ వన్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ కొత్త చైర్మన్గా ఎవరు ఇటీవల అపాయింట్ అయ్యారు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ కొత్త చైర్మన్గా లార్డు శ్రీనివాసన్ గారైతే అపాయింట్ అవ్వడం జరిగింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఓకేనా లార్డు శ్రీనివాసన్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ కొత్త చైర్మన్గా అపాయింట్ అయ్యారు మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ నామో లెవెన్ పాయింట్ ప్రోగ్రామ్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది నామో లెవెన్ పాయింట్ ప్రోగ్రామ్ను ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించారు ఓకేనా పిఎం మోడీ జయంతి ఏమంటారు బర్త్డే సందర్భంగా నమో లెవెన్ పాయింట్ ప్రోగ్రామ్ను ఇటీవల మహారాష్ట్రలో ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా ఏ రోజునంటే సెప్టెంబర్ పదిహేడున సెప్టెంబర్ పదిహేడున ఈ అయితే ప్రారంభించారు నమో లెవెన్ పాయింట్ ప్రోగ్రాం అనమాట ఏంటంటే మనకి ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవన్నీ ఏవైతే మహిళలు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో అందేందుకు ఈ అయితే తీసుకొచ్చారనమాట మహారాష్ట్రలో ప్రారంభించారు ఈ రోజున సెప్టెంబర్ పదిహేడున నమో లెవెన్ పాయింట్ ప్రోగ్రామ్ను సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ముఖ్యమంత్రి లాడ్లీ బేహనా ఆవాస్ యోజన ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించబడింది ముఖ్యమంత్రి లాడ్లీ బేహనా ఆవాస్ యోజన అనేది మధ్యప్రదేశ్ రాష్ట్రం అయితే ప్రారంభించింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ముఖ్యమంత్రి లాడ్లీ బేహనా ఆవాస్ యోజన పథకంను మధ్యప్రదేశ్ ప్రారంభించింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వరల్డ్ ట్రేడ్ ఎక్స్పో యొక్క నాలుగవ ఎడిషన్ ఏ రాష్ట్రం నిర్వహించబడుతుంది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు వరల్డ్ ట్రేడ్ ఎక్స్పో నాలుగవ ఎడిషన్ ఉందో ఇది మహారాష్ట్ర వేదికకైతే అయితే నిర్వహించబడుతుంది వరల్డ్ ట్రేడ్ ఎక్స్పో నాలుగవ ఎడిషన్ను మహారాష్ట్ర నిర్వహిస్తుంది ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేనున జరుపుకుంటారు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున జరుపుకుంటారు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు జరుపుకుంటారు మన భారత జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేను జరుపుకుంటారు భారతదేశంలో జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని సెప్టెంబర్ పదిహేనున జరుపుకుంటారు ప్రతి సంవత్సరం కూడా ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్